టెన్ చేయాలనో దాని యొక్క స్ట్రెంత్ ఎంత ఉంది 70 న్యూటన్ పర్ అటమోస్ఫియర్ వరకు బయలుదేరుతుంది.
स्टीयरिंग लॉ 56 न्यूटन पर एमएम स्क्वायर मात्रमें पास पास नंबर एंड तक वो गलत है। इब्राहिम क्वेश्चन चोंडो सर, फाइंड द लेंथ ऑफ ईच पैरेलल फिलेट विड्थ। అంటే ఈ దేని యొక్క లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఏదైతే ప్యారలల్ ఫిల్లెట్ చేశాడో వాటి యొక్క లెంగ్త్ అడిగాడు, ఎందుకు అడిగాడు, ఎందుకు అడిగాడు, ఈ లోన్ ని సబ్జెక్ట్ ఓకే దీని యొక్క లెంగ్త్ మనమే డిసైడ్ చేద్దాం చేయాలరా అని చెప్పిన చాలా క్లియర్ గా, దీని యొక్క ఫిల్లెట్ యొక్క వెల్ యొక్క లెంగ్త్ మనమే డిసైడ్ చేయాలి, ఎలా డిసైడ్ చేస్తాం, వాటి యొక్క స్ట్రెంత్ బట్టి ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట ఓకే। तरह तो कुछ अंतर मानो पर एक पुल अंतर मान बैठे हैं यार अब अंतर अंतर ले यार वो एक पुल बैठे हैं यार नहीं तो यार किंतु ना माना टेपों और क्या ना आईटी और क्या ना मामा जाप का लगा लगा मरना the length of the belt is अनि something that is 60 mm मानी ओके 32 mm मानी मतलब 3.2 सेंटीमीटर सही ओके इधर आला चप्पल नहीं करें इतनी एक लंबा आला चप्पल हो ప్రాబ్లమ్ ని డిజైన్ చేస్తా అంటే ఇక్కడ జాయింట్ డిజైన్ చేస్తాం అన్నమాట, దాని యొక్క లెంగ్త్ ఎంత పెట్టాలి అనేది ఆ కండిషన్ ని రెండు కండిషన్ అడిగాడు, ఇఫ్ ద జాయింట్ ఈ సబ్జెక్టెడ్ టు బోత్ ద స్టాటిక్ అండ్ ఫాటిక్ లోడింగ్ అన్నమాట। స్టాటిక్ అంటే ఏం చెప్పాను, ఒకసారి పడతమే స్టేషనరీ ఉన్నప్పుడు పడతమే లోడ్, తర్వాత తర్వాత ఫాటిక్ లోడ్ అంటే సైక్లిక్ లోడింగ్ అన్నమాట ఓకే। అది సైక్లిక్ లోడింగ్ నేను చెప్పాను, సైక్లిక్ లోడింగ్ అంటే రైల్వే ట్రాక్ మీద పడే లోడ్ వీల్స్ ఉంటాయి కదా, ఒకసారి వీల్ పడి మళ్ళీ వెళ్ళిపోతుంది, వీల్ పడి వెళ్ళిపోతూ ఉంటుంది, అంటే ఒకే పాయింట్ దగ్గర చూస్తే సైక్లిక్ లోడ్ పడుతుంది అన్నమాట, దాన్ని ఫెటిక్ లోడ్ అంటారు। స్టాటిక్ అంటే జస్ట్ ఇలా ఇలా పడి వదిలేదు, దట్ ఈస్ స్టాటిక్, ఆ తర్వాత ఎప్పుడో పడుతుంది అది మనకు అంతం, అది మళ్ళీ ఒకసారి పడి తీసుకున్న తర్వాత మళ్ళీ స్ట్రెస్సెస్ రిలీఫ్ అయిపోతాయి అన్నమాట, కానీ ఫెటిక్ అలా కాదు, ఆల్రెడీ స్ట్రెస్తో ఉన్నది మళ్ళీ దానికి ఇంకా స్ట్రెస్ పెంచామనుకోండి అప్పుడు ఏమవుతుంది, ఫెయిల్ అయిపోద్ది। నేను చెప్పాను చాలా క్లియర్, ఇలా పట్టుకున్న కాంపోనెంట్ ని ఐరన్ ని సైక్లిక్ లోడింగ్ అప్లై చేసాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది, బ్రేక్ అయిపోద్ది, కోసం గట్టిగా పట్టుకుని సైక్లిక్ దీనే ఫెటిక్ లోడింగ్ అంటాం, ఫెటిక్ లోడింగ్ ద్వారా కూడా ఇలా గట్టిగా తెంపి బాడీని బ్రేక్ చేయొచ్చు, లేకపోతే ఇలా పట్టుకుని సింపుల్గా ఎలా పట్టి ఇలా ఇలా సైక్లిక్ లోడ్ అప్ అండ్ డౌన్ సైక్లిక్ లోడ్ పడుతున్నా కూడా బ్రేక్ చేసేయచ్చు ఓకేనా। సో నేను చాలా క్లియర్గా మాట్లాడింది ఏంటంటే స్టాటిక్ లోడింగ్ కండిషన్లో వెళ్ళేటప్పుడు లెంత్ ఎంత పెట్టాలి డిసైడ్ చేయమన్నాడు, ఎట్ ద సేమ్ టైం స్టాటిక్ లోడ్లో కూడా వెల్డింగ్ యొక్క లెంత్ ఎంత పెట్టాలి ప్యారలల్ ఫిల్లెట్ చాలా క్లియర్గా మాట్లాడు। ఇక్కడ చూడండి ఒకసారి, ఫైండ్ ద చాలా చాలా ఇంపార్టెంట్, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ఈచ్ ప్యారలల్ ఫిల్లెట్ వెల్డ్, అంటే మనం ఏం చేయమన్నాడు యాజ్ ఇంజనీర్ గా, నువ్వు చెప్పవాయ్ నాకు ఎంత లోడ్లు పడుతున్నాయి నువ్వు ఎంత లెంత్ వరకు వెల్ చేయాలి సార్ అని అడుగుతున్నాడు అన్నమాట క్వశ్చన్ మార్క్ ఓకేనా। ఇప్పుడు యాక్చువల్గా స్టాటిక్ చూడండి, వచ్చాయి స్టాటిక్ కండిషన్స్ అసలు లెంత్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్ వెల్డ్ దానికి చెప్పాలని అనుకున్నాను, లెంత్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్ వెల్డ్ ఏది ట్రాన్స్ఫర్ వెల్డ్ ఇది ఇది ఇప్పుడు చూసారా మంచి ఓకే అది లెంత్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్ అండ్ ప్లేట్ విడ్త్ ఎంత ఉంది 75 వరకు ఉంది ఓకేనా, అంటే 75 ఎండ్ ఎండ్కి ఎంత యాడ్ చేస్తాం 75 లో నుంచి ఓకేనా దీంట్లో నుంచి ఎంతవరకు దట్ ఈస్ 12.5 ఇస్తాం అనుకోండి, అంటే ఎక్స్ట్రా దట్ ఈస్ అండ్ ఎందుకు ఈ రెండింటిలో యాడ్ అయిపోతుంది ఓకేనా, దట్ ఈస్ మైనస్ 12.5 ఎంత వస్తుంది చూడండి ఒకసారి, 62.5 mm వరకు ట్రాన్స్ఫర్ వెళ్ళి జరుగుతుంది అన్నమాట ఓకేనా। ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, L2 ఎంత, L2 అనేది ఏంటి లెంత్ ఆఫ్ ప్యారలల్ ఫిల్లెట్ ఓకేనా, ఇది ఎంత అని డిసైడ్ చేయాలి మనమే డిసైడ్ చేయాలి ఓకే, వాట్ ఇట్ L3 ఈజ్ లెంత్ ఆఫ్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ఈచ్ ప్యారలల్ ఫిల్లెట్ వెళ్ళాలంటే చూడ అది ఆ లెంత్ L2 నేను ఫైండ్ అవుట్ చేస్తాను బోత్ స్టాటిక్ అండ్ ఫాటిక్ కండిషన్స్ ఓకే।
असला दान पैर पड़े रोड एक्शन फोर्स ओके ना फोर्स कैलकुलेट सिंपल फॉर्मूला स्ट्रेस इनटू एरिया आ एरिया इनटू स्ट्रेस लेकते असल स्ट्रेस इज इक्वल टू स्ट्रेस इज इक्वल टू फोर्स पर यूनिट एरिया पी बाय के ओके ना अटे मन कावाल लोड पड़ती दट सिग्मा इंटू एरिया ओके असल एरिया 75 इंटू थिकनेस ओके ना 75 इंटू थिकनेस अदे क्या 75 इंटू थिकनेस 12.5 इंटू दिन मीद पड़े टेंशन लोड अटे 70 లాక్చర్ లోడ్ ఎంత వస్తుంది చెప్పండి ఒకసారి టెన్షన్ 6265 న్యూటన్స్ అంటే ఇక్కడ లోడ్ పడుతుంది కాబట్టి ఓకే మనకు ఎంత లోడ్ పడుతుంది 6265 న్యూటన్స్ ఎంత లోడ్ పడుతుంది అంటే లోడ్ తెలుసు మనకి ఓకే నెక్స్ట్ చూడండి ఒకసారి P1 ఫైండ్ అవుట్ చేయండి P1 అంటే ఏంటి దీని మీద పడే లోడ్ P2 అంటే ఏంటి parallel ప్లేట్ మీద పడే లోడ్ ఓకే P1 అమ్మ ట్రాన్స్ఫర్ ప్లేట్ అంటే అది ఎంత ఉంది P1 అలా చెప్తామని ఏరియా ఇంటూ ఇది S ఇది S ఓకే అంటే మీరు ఎలాగ అర్థం చేసుకుంటారు ఇది ఒక ప్లేట్ ఓకే ఇది ఒక ప్లేట్ ఇక్కడ వెల్ చేశారు ఓకే ఇది ఎస్ ఇది ఎస్ అంటే ఇది 90 డిగ్రీస్ యాక్ట్ అవుతుంది కాబట్టి ఓకే సో యాక్చువల్ థిక్నెస్ అంటే ఇది ఇది దీని థిక్నెస్ అంటే ఇప్పుడు థిక్నెస్ ఇస్ ఈక్వల్ టు ఇది ఎంత యాంగిల్ అది 90 ఈక్వల్ గా రాస్తాం కాబట్టి వాటి అంటే నేను అలా చెప్తాను P ఇస్ ఈక్వల్ టు ఎస్ S sin పాజిటివ్ అంటే కదా S sin పాజిటివ్ ఆ cos పాజిటివ్ రెండు ఉంటాయి అప్పుడు ఎంత అయింది చూడండి ఒకసారి 0.707 ఇంటూ S అంటే T అంటే ఏ రాయొచ్చు T థిక్నెస్ అంటే 0.707 ఇంటూ S అనే కదా ఇప్పుడు ఏరియా ఏరియా ఏమవుతుంది థిక్నెస్ అంటే థిక్నెస్ ఇంటూ లెంత్ కదా అంటే థిక్నెస్ ఇంటూ లెంత్ థిక్నెస్ ఎంత 0.0707 S ఇంటూ L1 అంటే ఇక్కడ రైట్ దట్ ఇస్ P ఇస్ ఈక్వల్ టు T1 ఓన్లీ ట్రాన్స్ఫర్ వాల్యూ P1 ఇస్ ఈక్వల్ టు ఏ రాయొచ్చు 0.707 ఇంటూ S ఇంటూ L1 అసలు P1 మీద పడే లోడ్ ఏంటి టెన్షన్ లోడ్ ఓకే నా దీని మీద పడే లోడ్ టెన్షన్ లోడ్ అని చెప్పాను అంటే నేను ఎలా ఇచ్చు టెన్షన్ అంటే స్ట్రెంత్ స్ట్రెంత్ ఎంత 70 అంటే 70 L1 తెలుసు S 12.5 చెప్పండి ఒకసారి P1 ఎంత వచ్చింది చెప్పండి P1 ఇట్ ఈస్ ఈక్వల్ టు 0.707 इंटू 12.5 इंटू L1 62.5 इंटू 70 P1 ఎంత అని చెప్పండి సార్ 3866 4.06 న్యూటన్స్ ఓకే 6000 వరకు 65000 వరకు ఉంది 38000 వచ్చు రిమైనింగ్ లోడ్ సీలింగ్ లోడ్ ఇంకా అప్లై అవుతుంది అన్నమాట అంటే ఓన్లీ ట్రాన్స్ఫర్ బెల్ట్ ద్వారా ఎంత లోడ్ క్యారీ చేస్తారు యాక్చువల్ లోడ్ పడేది ఎంత 65624 న్యూటన్స్ పడుతుంటే ఓన్లీ ట్రాన్స్ఫర్ బెల్ట్ ఎంత బ్యాచ్ చేస్తారంటే చేస్తుంది ఓకే నెక్స్ట్ P2 కూడా ఫైండ్ అవుట్ P2 ఇట్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ P2 లో 2 లెన్స్ ఉంది ది సేమ్ థిక్నెస్ 2 థిక్నెసెస్ ఓకేనా ఫ్రేమ్ ఉంది 2 వెల్ కాబట్టి 2
0.707 इंटू एस ओके एरिया अर्थम सिंगल सिंगल वेल इक टू दी डबल वेल पैन कू दी अर्थम इंटू लेंथ ऑफ द फिलेट फाइंड आउट चाहिए इंटू subjected to both standing and each parallel
फिटिंग लोडिंग फिटिंग लोडिंग लोडिंग का डिफरेंस होता है क्या स्टैटिक लोडिंग के फिटिंग लोडिंग इट इज अ साइक्लिक लोडिंग फोर्स इज सेम ओके అంటే ఎలక్ట్రాన్ వచ్చారు ఇందులో ఎలా చేంజ్ అవుతుందంటే సిగ్మా అంటే స్టాటిక్ లో మనకు ఎంత వచ్చింది 40 mm ఓకేనా ఇప్పుడు నేను చెప్పేది ఫిట్టింగ్ మొత్తం ఎలా వస్తుందంట చేంజ్ అయిపోతుందని వచ్చారు దీంట్లో మనకి యాక్చువల్ టెన్షన్ స్ట్రెంత్ ఎంత స్ట్రెంత్ ఆఫ్ ది మెటీరియల్ వెల్డర్స్ మెటీరియల్ 70 మెగా పాస్కల్ యాక్చువల్లీ ఓకే 70 70 MPa సో ఇప్పుడు దీని యొక్క స్ట్రెంత్ లో చేంజెస్ వచ్చేస్తాయి అన్నమాట సైక్లిక్ లోడింగ్ పడినప్పుడు ఇన్ టెన్సైల్ అయితే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ 1.5 ఇస్కోర్ ఓకేనా షీరింగ్ యొక్క స్ట్రెంత్ ఇచ్చాడు ఎంత ఇచ్చాడు 56 మెగా పాస్కల్ ఇచ్చాడు ఇక్కడ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఇస్ 2.7 అంటే యాక్చువల్ వర్కింగ్ స్ట్రెంత్ ఎంత వర్కింగ్ స్ట్రెంత్ ఇస్ ఈక్వల్ టు 70 by 1.5 అలాగే షియర్ ఇట్ ఇస్ ఈక్వల్ టు 56 by 2.7 46.66 నంబర్ mm స్క్వేర్ స్టవ్ 20.7 ఫోర్ నంబర్ mm స్క్వేర్ అలా వచ్చింది అన్నమాట అంటే స్ట్రెంత్ తగ్గిపోయి లేదు ఏ కండిషన్ ఫిట్టింగ్ కండిషన్ అంటే యాక్చువల్ ఉన్నదంత 70 ఫిట్టింగ్ వచ్చేసరికి అంటే మీనింగ్ ఏంటి ఫిట్టింగ్ లో ఇట్ ఈస్ వీక్ వెహికల్ ఇన్ ఫిట్టింగ్ లోడింగ్ అర్థమైందా అంతే కదా మీరు మిమ్మల్ని పీక పట్టుకుని ఎంత గంటలు ఆగినా కానీ మనం డిస్టాండ్ చేయాల్సి ఉంటుంది బట్ ఒక్క 90 ఒక 180 డిగ్రీస్ ఈ హెడ్ కనుక తిరిగింది అనుకోండి ట్విస్టింగ్ అయింది అనుకోండి ఏమవుతుంది డెడ్డే అంటే ఎంత లోడ్ వరకైనా మనం ఈ హెడ్ల ద్వారా మనం మన వెయిట్ కాల్చుకోగలం కానీ ఈ హెడ్ అంటే ఇట్ ఈస్ మోర్ వీకర్ ఇన్ షీరింగ్ ఎఫెక్ట్ అనమాట ఇట్ ఈస్ మోర్ వీకర్ ఇన్ షీరింగ్ కండిషన్ చాలా వీక్ ఉంటుంది బట్ టెన్షన్లో ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది అంటే అర్థమైంది అంత కాదు 70 కి 46.66 మీనింగ్ ఏంటి నేను ఇదే కదా ఇప్పుడే కదా సబ్మిట్ చేసి చేసిన ఇప్పుడు కానీ ఇప్పుడు ఇవి సబ్మిట్ చేస్తున్నాను మీనింగ్ ఏంటి ఇట్ ఈస్ మోర్ వేకర్ ఇన్ ఫ్యాటీ మోర్ స్ట్రెంత్ ఇన్ టెన్సైల్ నార్మల్ కండిషన్ స్టాటిక్ కండిషన్ చూడండి ఒకసారి నెక్స్ట్ ఇది కూడా సేమ్ అసలు P1 మీద అంత లోడ్ వస్తుంది అలాగే P2 మీద P1 అంటే ట్రాన్స్ఫర్ వెల్డింగ్ కాబట్టి 0.707 ఇంటూ ఎస్ ఇంటూ L1 ఇంటూ సిగ్మా టి టెన్సైల్ లోడ్ పడుతుంది కాబట్టి అంటే 0.707 ఇంటూ 12.5 L1 అంటే 62.5 ఇంటూ 46.66 ఇక్కడ ఒక 25,000 వరకు ట్రాన్స్ఫర్ వెల్డింగ్ సైక్లిక్ లోడింగ్ లో ఫస్ట్ ట్రాన్స్ఫర్ వెల్డింగ్ ఇంత ఫిటిక్ లోడ్ ని డిస్టాండ్ చేస్తుంది ఫిటిక్ లోడ్ లోకి వచ్చేటప్పుడు తక్కువ లోడ్ వచ్చేసింది ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసింది స్టాటిక్ లోడింగ్ అది ఎంత వచ్చింది 35,000 ఎంత వచ్చింది ఓన్లీ ఒకసారి పడితే 38 వచ్చింది కానీ ఫిటిక్ లో పడినప్పుడు ఓన్లీ 25,000 మాత్రమే డిస్టాండ్ చేస్తుంది దానికన్నా బ్యాండ్ అవుతుంది బ్రేక్ అయిపోతుంది ఓకే అంటే ఈ లోడ్ ఏంటంటే అంతవరకు మాత్రం బ్రేక్ చేయగలదు నెక్స్ట్ పీ2
P2 అంటే డబుల్ ఫిల్లెడ్ అంటే 2A చేశాను ఏరియా ఏదో సేమ్ ఏరియా దట్ ఇస్ 0.707 ఇంటూ 12.5 ఇంటూ లెంగ్త్ దట్ ఇస్ L2 ఇట్స్ లెంగ్త్ 20.72 ఇప్పుడు చూడండి ఒకసారి దీని అన్నిటిలో L1 ఓకే ఇంకేం డౌట్ ఉన్నారా